जैकपॉट अरे ना दमा खराब यदि पाल चुप मल इंकोक पाल चुप माफिया गैंग किंग नी होटल आमा ना एपुमे पोलिए अरे चुप पोई ले स्टवु ले निजं चुप्रा भाई आ दाऊद इब्रहीम गाड़ मी होटल आमा सार वाणि पट्टुकुंटे 8 लाख्स रिवार्ड उंदि सार अरे चुप इंटेडि बे सारो अंद अवार्ड रिवार्ड 1 लक्ष रूपायि नीये एडुत्को बैलेंस 7 लक्ष रूपायि नाकु कुडिंगे एम्रा बिड्डा पोलीसुनि बुक्कले लेक्क वेडुतुन्नावु मक्कल दीस्ता कोडका नी होटल इंकेवलेवल जब चंदन चल वीरपन शांडल वीरपना सार वीद पन्े लक्षल रिवार्डरा मरी एल प्रभाकर दंडता नी काल एल प्रभाकर आड़कना आमा सार वीद पद लक्षल रिवार्ड सार नी दंडता आड़ा मोतम प्रभाकर पद पदार सचिन कदा अदंत मन की सार मन का चचिपोते वीडे असल वाड़े डूप्लीकेट अरे हाजी मस्तान गीदे पन्े सर पन्े पन्े मुफ लक्षल मैं मुफ्त सर नलभ करेक्ट तमी चिन्ह मुझा आदनाको कड़म नलभ लक्षल सार वाल आड़पि सार अट हाजी मस्तान अलागे सर सार इना बेटाल मीद बतिका मैं तम चुवाल सर ठीक आब्रहीम गार प्रभाकर वीरपन दवा गिटक रहा आट ने ठीक चूस्त ना मनसंत मब्बुड़ चूसी पुरीविप्पि आड़े कोड़िपुंज मार्चा अलका चूस्त भाषा भाव अन्नी मर्चिपोता डॉक्टर गारु कवित्वं कूडा चेप्तुन्नारु कवित्वं एंटवा फॉलो मी आहा एसआई गारू
కొత్త స్టేషన్ ప్రారంభోత్సవంలాగా ఈ ఏర్పాట్లు ఏమిటి? ఏ లేదన్నా, నువ్వు ఒక్క పాలి కుడికాలు లోపల పెడితే మా పోలీస్ స్టేషన్ పావనం అవుతుంది. అందు గురించి కుడికాలేం కర్మ, ఏకంగా రెండు కాళ్ళు పెడతాయి. చూడండి అన్న, మీరు ఒక్క పాలి నా గురించి నిజం చెప్తే నా జన్మ ధన్యమైపోద్దన్నా. తప్పు, ఎవరికి చెప్పాలి? ఐజీకా డిఐజీకా? ఏం లేదన్నా, మీరు ఒక పాలి ఐజీ గారికి కనిపించాలన్నా, గంతే. వెరీ సింపుల్. వాళ్ళందరు కనపడటం మాకు లేదయా, వాళ్ళని వచ్చి మాకు కనపడమను. ఓకే ఓకే, గట్లనే. కానీ వాళ్ళందరూ వచ్చినప్పుడు మీరు స్మగ్లర్లని ఒప్పుకోవాలి. ఏం స్మగ్లర్ల వెంట బాగుందా? తప్పన్నా, గట్లా అనొద్దు, గట్లా అనరాదే. మీ డిమాండ్స్ మీరు ఒప్పుకోవాలి. నువ్వు శాండిల్వుడ్ వీరప్పనవి కదూ. ఏ విధంగా చెప్పాడు? నీ మీసాలు చూసి నేనే కనిపెట్టినా. ఇవి ఒరిజినల్ మీసాలు కదే బాబు. ఇంటికెళ్ళి చేతిలో పెట్టిండు, నా దిమ్మ ఖరాబ్ అవుతుంది. రే సార్ పేరు మీద 8 లక్షలు రాసుకో. సార్ 8 లక్షలా? 7 చందాలు ఇస్తున్నారా? మీలాంటి డెకాయిట్లు పట్టుకుంటే గవర్నమెంట్ ఇచ్చే రివార్డ్. ఏ గవర్నమెంట్? ఫామ్ లో ఉన్న గవర్నమెంట్? పడిపోయిన గవర్నమెంట్? కానీ మనకెందుకే, నువ్వు అజీమ్ వస్తాను కదూ. అజీమ్ వస్తాను చచ్చిపోయాడు కదా. గట్లా అనొద్దే, నిజం ఒప్పుకోవాలి. నీ పేరు మీద 12 లక్షలు రివార్డు ఉంది. 12 లక్షలు ఇస్తా ఉంటే ఒప్పేసుకోవాలా? నేను హాజీ మస్తాను కాదు. గట్లనా? రే అన్నం మజాక్ చేస్తుండు, అన్నకు చాయ్ చెప్పరా? ఆ చాయ్తో పాటు మంచి టిఫిన్ కూడా చెప్పాలి. టిఫినా? టిఫిన్ ఏం గర్మన్నా, నువ్వు శాండిల్ వుడ్ వీరప్పని నువ్వు ఒప్పుకో. బిర్యానీ తినిపిస్తా. నువ్వు బిర్యానీలు టిఫిన్లు తినిపిస్తావని మేము డెకాయిట్స్ అని ఒప్పుకోవాలా? మేము డెకాయిట్స్ కాదు. అన్న జోక్ చేస్తున్నా జోకు. గది సరే, గానీ నీ ఇంట్లో గంధపు చెక్కులు ఎన్ని ఉన్నాయన్నా? మళ్ళీ గంధం చెక్కులు కూడా లేవో. రే అన్న గర్వం మీద ఉన్నాడు, కానీ మంచి కొబ్బరి బొండం తీసుకురా. ఏంటి మీరు కొబ్బరి బొండాలు టిఫిన్లు కాఫీలు పెడతా ఉంటే మీరు డెకరేషన్ ఒప్పుకోవాలా? కాదు 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 కాదు. మీరు డెకాయిట్లు కాదు కాదు కాదు. ఓకే ఠీక్ హే. ఇయరా, నువ్వు నీ కూతురు పెళ్లి చేయాలి కదూ, అన్ని తీసుకపో తీసుకపో. ఒక్కడు భీ వదలొద్దు. పూరా పూరా 12 లక్షలు వసూలు చేయి, తీసుకపో. ఇయరా, నువ్వు నీ తమ్ముడిని చదివించుకోవాలి కదూ, ఠీక్ హే. నువ్వు అన్ని తీసుకపో తీసుకపో. ఈ లేలే నే చూసుకుంటా. పెద్దవారు లెగండ్రీ లెగండ్రీ సారు లెగండ్రీ. రండి రండి. రాము, నువ్వేం చెప్పరా మా గురించి చెప్పు. మీరు ఎవరు? ఎంత సారవాడు ఇంత పూలుతుంది మీకు తెలియమో? తెలియదు 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 తెలియదు. ఓ వాట వెనక్కి మళ్ళీ ఫ్రంట్ కి రావాలో తెలుస్తుంది. వీళ్ళు మెంటల్ ప్యాలెస్, మెంటల్ ప్యాలెస్ వాళ్ళు పిక్నిక్ తీసుకొస్తే పారిపోయి వచ్చారు. రాము రాము ఇదిగో వెళ్ళిలో, వీళ్ళకి కానీ ఇక్కడ రూమ్ ఇచ్చావో, ఇక్కడ అందరినీ కలిసియో. నువ్వు పదియో సైడియో. మెంటల్ బ్యాచ్, మీకు నా హోటల్లో రూమ్ కావాలా? మీలాంటి వాళ్ళకి నా హోటల్లో రూమ్ ఇల్లు ఇల్లియో. నువ్వు పద, నేను వస్తాను. ఓకే ప్లీజ్. సారో ఎంత సినిమాకు పోయావు? అగ్ని చచ్చిపోయో. Excuse me, key please. సాక్షి, అగ్ని సాక్షి. మనం చూసే సినిమా చాలా బాగుంది కదూ. ఎక్సలెంట్ గా ఉంది. నాకు ఆ సినిమాలో ఒక సీన్ మాత్రం చాలా బాగా నచ్చింది. మనీషా కొయిరాలా, జాకీ షరాఫ్, నానా పాటకర్ లిప్ లో కాలు. హలో, ఎవరిని? ఎవరు పలికితే వాళ్ళని. నేను నీకు తెలుసా? ఆకాశంలో చంద్రుణ్ణి తార గుర్తుపట్టలేదా? నేను చంద్రున్నా. బలి జోకులు ఎత్తారండి మీరు. జోన్ బెస్సిలి పదవెళ్దాం.
పాయింట్ అలా ఉన్నా ఏలేదు మరి ఏం లేకపోతే ఎందుకంత డల్ గా ఉన్నా ఇందాక లిఫ్ట్ లో ఒక అమ్మాయి కనిపించింది ఆ అమ్మాయి అలా మాట్లాడుతుంటే నాకు ఎందుకు భయం వేసింది ఆ మాత్రం దానికి భయం ఎందుకు అంటే ఇంత ముందు అమ్మాయి నాకు ఎక్కడ కూడా పరిచయలేదే చూడండి మీరు డాక్టర్ కదా అవును చాలా మంది పేషెంట్స్ మీ దగ్గరికి వచ్చిపోతూ ఉంటారు కరెక్ట్ అలాగే అమ్మాయి కూడా ఎప్పుడైనా వచ్చుండొచ్చు అంత దానికి ఎందుకు ఇంత సీరియస్ గా ఆలోచించడం అంతేనటవా యా అయినా నాకెందుకు భయంగా ఉంది ఏ మొదలు నేను వదలను ఏ ఇదే వద్దు ఏదో కచ్చ చెప్పి ముద్దు పెట్టుకుంటాను అనుకుంటావా పెట్టుకుంటా ఏ వద్దు వద్దు ముద్దు వద్దు అంటుంటే ప్లీజ్ వద్దు ముద్దు ముద్దు భయ్యా ఆ పోలీస్ బొరాలనేమో బొక్కలు తీసి పంపిరి ఆ ఓట్లోడేమో సామాన్ తీసి బయట పడేసి ఇంకెన్నాళ్ళు ఉండాలి భయ్యా ఈ టెంట్ లో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంపై తిరుగుబాట ఏమైందిరా నీకు షటప్ నువ్వు ఇప్పుడు బ్రిటిష్ కలెక్టర్ రూదర్ఫోర్డ్ తో మాట్లాడుతున్నావు ఎరికేనా ఓ మై గాడ్ పోలీస్ దెబ్బలతో వీడికి పూర్వజన్మ గుర్తొచ్చినట్టుంది పోయిన జన్మలో అవి రూదర్ఫోర్డా ఎస్ రామరాజ్ ఎక్కడ గంతందర్ ఎక్కడ వస్తున్నారు అందరూ వస్తున్నారు వాళ్ళందరికీ ఫోన్ చేశాం దేరంది వే అన్నా ఇన్ పిచ్చ పడుతుందే తగ్గుదరా ఇంకో బ్యాచ్ వచ్చి పిచ్చి కొట్టడు కొడితే అదే సెట్ అవుద్ది యాభై సాల పోలీస్ స్టేషన్ నుండి రిలీజ్ వచ్చిన మీరేనా అవును సార్ మీరెవరు మై దావూద్ ఇబ్రాహిం బే దావూద్ ఇబ్రాహిం మీరు గల్ఫ్ నుంచి ఎప్పుడు వచ్చారు సార్ దో గంటే పైలే మీలో నా వేషం వేసింది ఎవరు నేనే బాయ్ నీ గడ్డ ఎలా ఉంది నువ్వరకే బచ్చే నా వేషం వేసి నా మార్కెట్ పడగొడతావా कितने कले जा रहे तुम्हारे को फिर एक बार ऐसा करे तो मार डालूंगा चलो इधर ना नो नी कौसम दुबई स्पेशल फ्लाइट को इतने तो नड़ रहा उर्गा ना इनको जब आए तो जाम पैसा वाडू एंट्रा अरे नी पर्सनालिटी की वाड़ गेटअप पे से उर कुंटा डरा वाड़ की सिग्गू पावर्स है उन्टा इगेदा वाड़ गाबे टोर कुना डरा अधे ने नहीं ते जलुबु चेस्ते अमृतजन रायक तप्पदु अनिपिस्तुंदि यो सिल्लि नाकु मात्रं स्वर्गं जंक्षन् लोकि वच्चा अनिपिस्तुंदि निजमे अलक अंदमैन वातावरणं पच्चडि चेट्ल मध्य नुव्वु नेनु स्विमिंग पूल निजमैन प्रेमिकुडि स्वच्छमैन निंडु गुंडेलाल आनंदंगा कदलाडुतू మల్లల్ని చూసే స్విమ్మింగ్ పూల్లో నీళ్లు ఈ ఆనందంలో ఊపిరి అడక మాటలు రావటం లేదు ఎక్కడికి ఆకలిగా ఉంది రెస్టారెంట్కి వెళ్ళి టిఫిన్ చేద్దాం పదల్లా ఏమిటిది చలికాలం ఏం కావాలి సార్ ఓ 10000 అప్పు కావాలయ్యా వేడివేడికి తెస్తాను సార్ ఈడెవడండి బాబు నేనే ముద్దు అనుకుని నాకడ ముద్దులో ఉన్నాడు హాయ్ రాము హాయ్ మీరేమో నా గుర్తులేదండి మర్చిపోయావా మర్చిపోయినట్టు నటిస్తున్నావా మీరెవరో నాకు తెలియదు ఎందుకు నా ఎంట పడుతున్నారు ఎంత మారిపోయావు రాము నన్నే గుర్తుపట్టలేదా ఎవరో తెలిస్తే కదా గుర్తుపట్టడానికి ఎప్పుడైనా చూస్తే కదా మర్చిపోవడానికి వద్దు రాము నా మీద కోపం ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు కొట్టు నీ కౌగిల్లో ఊపిరి ఆడకుండా బిగించి చంపేయి అంతేగాని నేనెవరో తెలియనట్టు మాట్లాడుకు ఎక్స్క్యూజ్ మీ జస్ట్ మినిట్ చెప్పు రాము చెప్పు నా తప్పే ఉంటే చెప్పు నేను నీకేం ద్రోహం చేశానో చెప్పు హలో ఎక్స్క్యూజ్ మీ ఎవరు మీరు సాక్షి అగ్ని సాక్షి ఇంకా ఏమైనా కావాలంటే మా ఆయన అడిగి తెలుసుకో మాట్లాడి రాము మనది ఏడడుగుల బంధం కాదు మర్చిపోవడానికి మూడు ముళ్ళ ముచ్చట కాదు ఏం చేసుకోవడానికి మూడు యుగాల అనుబంధం రాము రాము ఇవిడ మీకు తెలుసా నాకు తెలీదు ఇవిడెవరు నాకు తెలీదు చెప్పేసింది రాము అది కాదు
ప్లీజ్ నా మాట విను. ప్లీజ్ చూడండి, తనకి తెలియదు అన్న తర్వాత ఏమిటి న్యూసెన్స్? నో, ఇది న్యూసెన్స్ కాదు మేడం. హీస్ మై లైఫ్, హీస్ మై లవ్, హీస్ మై లాస్ట్. చెప్పరమ్మ, నాలో ఏం లేదని కాదంటున్నావు? నాలో లేని ఏది ఈ అమ్మాయిలో ఉందని వెంట పడుతున్నావు? చెప్పరాము, ప్లీజ్ 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 టెల్ మీ, టెల్ మీ, టెల్ మీ, ప్లీజ్ రాము. షట్ అప్. చూడండి మేడం, మీరు పబ్లిక్ లో న్యూసెన్స్ చేస్తున్నారు. మీకేం చెప్పినా అర్థం కాదు, అతనికి ఎంత చెప్పినా అర్థం అవుతు. కెప్టెన్. ఎస్ మేడం. ఈవిడ ఎవరో పబ్లిక్ లో న్యూసెన్స్ చేస్తున్నారు, సెక్యూరిటీని పిలుస్తారా? ప్లీజ్ హెల్ప్ అస్. ఓకే మేడం. నేను చెప్పేదేమిటో మీకే అర్థం కావట్లేదు, వీళ్ళకే అర్థం అవుతుంది. ఎక్స్క్యూజ్ మీ. ఏయ్, ముట్టుకుంటే తినడానికి చేతులుండవు. రాము, నువ్వు కళ్ళు తెరిస్తే కనిపించేది నేనే, నీకు వినిపించేది నా గుండె చప్పుడే. ఓకే, ఇట్స్ ఆల్ రైట్, లెట్ అస్ కంటిన్యూ దిస్ వార్. బాయ్.